తెలుగుదేశం పార్టీ తలపెట్టిన రైతు పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కొనిరెడ్డి రితీష్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రితీష్ కుమార్ రెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్లుండి 24వ తేదీ రైతు పోరుబాటు జరిగే కార్యక్రమం గురించి అందరం సమావేశమైన ఎల్లుండి ఈ ప్రోగ్రామ్ కి 5 పార్లమెంట్ 35 నియోజకవర్గాల నుంచి అక్కడ ఉన్న ఇన్చార్జీలు గాని ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్లు స్టేట్ కమిటీ వస్తుంది. రాష్ట్రంలో జరిగే రైతు సమస్యల మీద ప్రధానంగా ఈ మీటింగ్ ఉంటది. సో ఇక్కడ ఉన్న బద్వేల్ తాలూకాలో ప్లస్ కడప డిస్ట్రిక్ట్ రకరకాల ఏరియాల నుంచి మనకి రైతులందరూ తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమమును అందర్నీ కలిసికట్టుగా పంచాయతీ వారీగా సమీక్ష చేసి అందరూ కలిసికట్టుగా వచ్చి రైతు పోరాటం మీద అందరూ కలిసి జయప్రదం చేయాలని కోరడం జరిగింది. ప్రధానంగా రైతులకి ఉన్న సమస్యలు మోటార్లకి మీటర్లు ఉండొచ్చు, లేదంటే క్రాప్ ఇన్సూరెన్స్ ఉండొచ్చు, రైతుల ఆత్మహత్యలు ఉండొచ్చు, జలశ్రీ అనేసి జగన్ అన్నది అన్నారు, ఎన్ని బోర్లు వేసిండ్రో తెలియదు మనకి, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద రేపు మీటింగ్లో మీరే పాత్రికేయుల మిత్రులు సమీక్షలో మేము దీన్ని ప్రతి సవాలో దాంట్లో చూపించడం జరుగుతుంది. దాంట్లో ఈ పోరాటంని ఖండంగా భారీగా తరలి రావాలని కోరడం జరిగింది. అందరూ జయప్రదం చేస్తారని నేను కోరుకుంటాను. ధన్యవాదాలు.